రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో నలుగురికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మంగళవారం ఎంపీపీ బైరగోని లావణ్య టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్ లబ్ధిదారులకు అందజేశారు. చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామానికి చెందిన హకీంకు 16,500 రూపాయలు, మదిగడ్డ గ్రామానికి చెందిన కత్తి పరశురాములకు 14,000 రూపాయలు, కృష్ణంపేటకు చెందిన గద్దం దేవయ్యకు 12,000 రూపాయలు, కట్ట లింగంపేటకు చెందిన చిన్నరాములకు 8,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రమేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, నాయకులు మ్యాకల ఎల్లయ్య, ఏనుగుల శ్రీనివాస్, బత్తుల కమలాకర్, దారం బాలరెడ్డి శ్రీనివాస్, పరశురాములు, మొగిలి రవి తదితరులు పాల్గొన్నారు. మర్రిగడ్డ, కట్టలింగంపేట, కృష్ణంపేట గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు 50,500 విలువ గల సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఈరోజు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎంపీపీ గారి సమక్షంలో, అదేవిధంగా ట్యాక్స్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ అందుకోవాలనే ఉద్దేశంతో దరఖాస్తు చేయించగా ఈరోజు చెక్కులు మంజూరు కాబడిన వాటిని పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అదేవిధంగా మంజూరు చేసినటువంటి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రైవేట్ ఆసుపత్రిలో ఖరీదైన వైద్యం చేయించుకున్న పేదలకు సీఎం సహాయ నిధిగా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటమే ముఖ్యం. అనారోగ్యానికి గురి అయిన ప్రతి ఒక్కరూ కూడా అధైర్యపడవద్దు. ప్రభుత్వం విధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునికి, ట్యాక్ చైర్మన్ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, మండల కోఆప్షన్ గారికి, మరి మన సర్పంచ్ ఏనుగుల జమున గారికి, మరి ఇక్కడికి ఇచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ప్రియతమ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారి కృషితో మండలంలోని ముడపల్లి, మరిగడ్డ, కట్టలింగంపేట, కృష్ణంపేట గ్రామాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు వేణీళ్లకు చన్నీళ్లు తోడనట్లు, వారి వివిధ వ్యాధులతో ఆసుపత్రిలో చేరగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మునుముందు సైతం ప్రతి లబ్ధిదారునికి మా వంతు సంక్షేమ పథకాలు అందించేందుకు, అలాగే సీఎం సహాయ నిధి అందించేందుకు మునుముందు నిర్విరామ కృషి చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై రమేష్ బాబు.